வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயியழார் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்ட வாற்றை அணி புதுவை பைங்கமலத்தண்டறியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் இரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின் குருவரெம்பாவாய் வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயியழார் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்ட வாற்றை அணி புதுவை பைங்கமலத்தண்டறியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் இரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின் குருவரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఓడలతో కూడిన క్షీరసముద్రమును మధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడువానిని బ్రహ్మరుద్రాదులను కూడా తమతమ పనులయందు నియమించువాడునగువానిని రేపల్లెలో చంద్రబింబము వంటి ముఖములు కలిగి అపురూపమైన ఆభరణములను దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పరా అను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమకొరకును పొందియున్నారు. ఆ ప్రకారము లోకమునకంతకును ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి ఎల్లప్పుడును తామరపూసల మాలికను మెడలో ధరించు శ్రీ భట్టనాథుల పుత్రికయగు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాశురములను మాలికగా సంతరించినది. ఈ 30 పాశురములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు. కేవలము చదువుటచేతని తామరపువ్వు రేకుల వంటి కన్నులు కలవాడు ఎత్తైన భుజశిరస్సులు కలవాడును లక్ష్మీభర్తయు నాలుగు భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును.